చాలా మంది ఆరంభంలో ఆరంభ సూర్యుల్లా అడుగులు వేస్తారు, కాలక్రమేణ ఏదొక చిన్న అవరోధమో ఆటంకమో స్పీడ్ బ్రేకర్ లాంటివి తగిలితే, చిన్న కష్టమో నష్టమో కనిపిస్తే ఆత్మీయతలో చలారిపోతారు, వెనకడుగు వేస్తారు, ఉద్యోగాన్ని కోల్పోతారు, నెమ్మదిగా లోకములో కలిసిపోతూ ఉంటారు. నీలో ఉన్నది ఉజ్జీవమా ఉద్రేకమా? ముందున్నటువంటి ఆ ఊపు, ముందున్నటువంటి దేవుళ్ళు ఉన్న ఆ ప్రేమ, ముందున్నటువంటి ఆ పట్టుదల, ముందున్నటువంటి ఆ సమర్పణ ఉండదు. నీవు నేను ఉజ్జీవింపబడితే అటన్నా ప్రేయర్ఫుల్గా ఉంటావు, వాక్యానుసారంగా అడుగులు వేస్తావు, సమస్యలు లెక్క చేయం, శోధన లెక్క చేయం, మనుషులు మాటలు నిందలు వాటి వైపు చూడవు, ఆత్మల భారాన్ని కలిగి ఉంటాం, ఆత్మావేశం కలిగి ఉంటాం, దేవుని కోసం బతకాలన్న రోషాన్ని ఏలియా వలె కలిగి ఉంటాం. దేవుని కోసం రోషంగా నీతిగా జీవించావా? దేవుని భూమిని